అధిక బరువు అనారోగ్య సమస్యలకు కారణం డాక్టర్ లాస్ డైట్లో జాయిన్ అవ్వండి బరువు తగ్గండి నమస్తే రమగారు నమస్తే చేయ రమ్మగారు ఏదైనా సరదాగా చిన్నగా ఉండి కథ ఏదైనా చెప్పుకుందామా ఉల్లికాడలు కథ చెప్దాం మనం ఉల్లికాడలు బాగుందండి ఉల్లికాడల పేరు బాగుంది కదా ఊర్మిళనే ఒక అమ్మాయి దానికి చాలా నిదానస్తురాలు మెతకదే కొంచెం భయస్తురాలు కూడా అలాంటి ఊర్మిళని చిరంజీవి అని ఒక చిన్న ఉద్యోగస్తుడికి చిరుద్యోగి పెళ్లి చేశారు లేటెస్ట్ కథ గారు అంతే ఉంటుంది సిక్స్టీలో రాయబడింది పేర్లు బాగున్నాయి చూసాం ఎంత బాగా పెట్టారు రామయ్య సుబ్బమ్మ అలాంటి కథలు మీ అమ్మాయిసేపు పోట్లాడుతుంది ఎంత మంచి పేర్లు పెట్టారు పేర్లు పేర్లంటే గుర్తొచ్చింది ఇప్పుడు ఒక క్వశ్చన్ చెప్తా ఈ మధ్య పేర్లని తమాషాగా పెట్టుకుంటున్నారు కదా అసలు దానికి ఏం అర్థం పడతాం ఇష్ ఉష్ బస్సు రెండు అక్షరాలు ఒక అక్షరం అవే పేర్లు ఒక అమ్మాయి ఎవరో పెట్టింది రామచంద్ర అని పెట్టుకున్నారు బాబుకి పేరు అదేం పేరు అంటున్నారు తందరుచంద్ర రామచంద్ర రామచంద్ర పేరుకి తక్కువ ఎంత మంచి పేరు ఎంత మంచి పేరు చక్కటి పేరు అసలు రామా అని పిలుచుకోవచ్చు కదా అదే కదా పుణ్యం పురుషార్థం మీ పేరు పేరుందనా నా పేరు లేకపోతే ఎవరైనా పిలవడానికి అని పిలిస్తే ఎంత మంచిది అద్భుతం కదండి కదా నా పేరు ఉంటే ఏమి నా పేరుతోటైనా బోళ్ళంత భక్తి ముక్తి వస్తాయి అప్పుడు నాకే రావాలి రముగారు సార్లు పిలుచు రము గారు రము గారు సీఈం అవ్వలేదు మీ పేరు పిలిచే నా పేరు పిలిచి కాదు నా పేరు పిలవడం వల్ల వచ్చే ప్రయోజనం భగవంతుడి అనుగ్రహంతోనే లక్ష్మీదేవి అనుగ్రహించింది నేను థ్యాంక్ యూ సో మచ్ చెప్పలేకపోతాం కదా అంతే కదండి భగవంతుని నామస్మరణప్పుడు ప్రత్యేకించి పిలవకుండా వ్యక్తుల ద్వారా పిలిచే అవకాశం కదా అందుకే మనం దేవుడి పేర్లు పెట్టుకుంటాం అంజయ్య అమ్మాయి చాలా ధైర్యం చెప్పా ఏం పర్వాలేదు పెద్దయ్య పిల్లని అందరూ ఏడిపిస్తారేమో అని బాధపడుతుంది బాధపడుతోంది అమ్మాయి బాధపడుతోంది ఎందుకు బాధపడతావమ్మా చక్కటి పేరు ఎంచక్క చాలా మంచి పేరు బాగుంది ఈ వీడియో అమ్మాయికి నేనే పెట్టాలి స్వయంగా పెట్టేయండి చక్కటి పేరు ఒకవేళ ఈ పేరు బాగోలేదు అన్న వాళ్ళు ఎవ్వరు మనుషులుగా పరిగణించడానికి కూడా పనికిరారు ఇది బాగులేదంటారా జయ ఎవరైనా పైగా ఎవరి పేరు వాళ్ళ ఇష్టం కదా దీనికి అర్థం లేకపోతే ఆలోచించాలి పరమార్థం కలిగిన పేరు కదా పలకటానికి చక్క రామని పిలుచుకోవచ్చు చంద్రాన్ని పిలుచుకోవచ్చు రామచంద్ర అని పిలుచుకోవచ్చు ఎంత బాగుంది అసలు అండానికే ఎంత బాగుందో చూడు మనసు నిండిపోయేలాగా ఏమిటో బాగులేదు ఇదేం పేరు అని ఎవరైనా అడుగుతారా దాన్ని అంతే కదా చాలా బాగుంది రమగారు నిజంగా బాగుంది ఆవిడ చెప్పండి అదే కదా సరే ఓకే అయితే ఊర్మిళ చిరంజీవి పెళ్లి చేసుకున్నారు అయితే ఈ చిరంజీవి పరమ అసహనం మహాకోపిష్టి దురుసు ఏదో చేసేవాడు ఉద్యోగం ఒకరోజు ఏం చేసాడు ఉల్లికాడలు పట్టుకొచ్చి పైవి ఆకులు కత్తిరించి ఆకులు దుంపలు కత్తిరిచ్చేసాయి బాగుందిగా బాగుంది సరే అమ్మాయి ఆ మూగుడు ఏం చెప్పినా సరే సగమే వింటుంది భయం దానికి ఉల్లి దుంపలతో కూర చేయాలి పై దానితో పులుసు చేయాలి ఇటు తటు చేసేసి ఆయన ఏదో పని చేసుకుని వచ్చాడు బయటికి వెళ్ళాడు మరి గుడికి వెళ్ళి వస్తాను గుళ్ళ నుంచి తిరిగి వచ్చాక ఆనంది అన్నాడు ఇంటికి రాగానే సరే పే పేటేసింది అన్నం పెట్టింది తీరా చూస్తే ఆ ఉల్లికాడలతోటేమో కూర చేసి పెట్టింది ఆ దుంపతో ఉల్లిపాయలతోటేమో పులుసు చేసి చేసేసరి కల్లా భార్యను ఉంచి దభి దభీమని కొట్టేసాడు చెప్పింది చెయ్యవా సరిగా నేనేం చెప్పాను నేను ఏం చేయమన్నాను దీంతో ఎవరన్నా పులుసు చేసుకుంటారా దీంతో కూర చేసుకుంటారా అనుకోటే కొట్టాడు ఈ పిల్ల ఏడుస్తున్న వచ్చింది ఈ లోపల దభీమని పెద్ద శబ్దమైంది ఎవడో ఆటక మీద నుంచి ఒక దొంగ ఎప్పుడో దాక్కున్నాడు సాయంకాలం ఆ పిల్ల దొడ్లో పని చేసుకుంటుంటే వాడి ఇంట్లోకి వచ్చి ఆటక మీద దాక్కున్నాడు దూకాడు దూకి అక్కడి నుంచి చిరంజీవిని విరిచి పట్టేసుకున్నాడు ఇంట్లో ఉన్న డబ్బు నగ నట్ర అన్నీ ఇస్తావా ఇవ్వవా ఏం చేస్తాడు తాళ్ళ చెవులు ఇచ్చేయమన్నాడు అప్పటిదాకా భార్య మీద ప్రతాపం చూపించాడు భార్య మీద ప్రతాపం చూపించే వాళ్ళందరూ కత్తికి కటారు చూపిస్తే చాలా భయపడతారు ఇక్కడేముండదు ఉండదు ప్రతాపం కొంతమంది అలాగే ఉంటారు కదా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా బెదిరిపోతారు పెళ్ళాల మీద మాత్రం ఎంత ప్రతాపమైనా విరుచుకు పడిపోతారు ఎంత ప్రతాపమైనా చూపించేస్తారు అక్కడి నుంచి నగా నట్రా మూట కట్టించారు ఏంటి మంచి వాసన వస్తుంది మీ ఇంట్లో ఏముండింది పెట్టించి పెట్టి అన్నం పెట్టించి నాకు అన్నాడు అనేసరికి అలా కసిరేడు పెళ్ళాన్ని ఏంటి వాళ్ళు ఆయన అడుగుతుంటే అన్నం పెట్టవా అన్నాడు అనేసరికి ఆ ఆ గారికి అన్నం పెట్టమని కత్తి అనేసరికి దొంగ అన్నాడు నేనే అరవాలి నువ్వు అరవకూడదు నువ్వు నోరు స్కూల్ ఉంచో అనే ఆ అమ్మాయి ఏం చేస్తుంది మొగుడు కోసం పీటేసి కంచపెట్టింది కా తినేసాడు చక్కగా మళ్ళీ పేటేసి కంచె తెచ్చిపెట్టింది తన కోసం వండుకున్న అన్నం తెచ్చిపెట్టి ఆయన కూర పులుసు వేసి ఎంత బాగుంది ఎంత బాగుంది అక్కడి కాడలతో కూర చేసుకుంటారు అమ్మాయి ఎంత బాగా చేసావు అని కూర అన్న అంతా కలుపు తిన్నాడు అక్కడి నుంచి అసలు ఉల్లిపాయ పులుసు అదిరిపోయింది అన్నాడు ఇంత మంచి వంట ఎంత బాగా చేసావు మరి ఎందుకు దెబ్బలు తిన్నావు నువ్వు అన్నాడు అన్నసరిగా అమ్మాయి మొగుడు కేసు చూసింది చూశారు కళ్ళ దొంగ అన్నాడు నేను అసలు దొంగ నిందుకయ్యానో తెలుసా నీకు మా నాన్న తాగుబోతు మా అమ్మని తెక్కొట్టేవాడు ఎప్పుడూ కొట్టుకు తెచ్చేవాళ్ళు అన్నిటికీ కొట్టేవాడు ఇంట్లో ఉండలేక పారిపోయా చదువు సంధ్య రాలా నాకు ఏమీ చేయలేక దొంగయ్యా ఓకే నువ్వు ఎంతసేపు గొడవ చేస్తు మీ ఇంట్లో పిల్లలు ఎట్ట బాగుంటారు మా నాన్న కనుక అంత తాగుబోతు కాకపోయినా లేదా మా అమ్మ నాతో కొట్టకపోయి తాగిన ఆయన ధర నేను తాగి పడుకున్నాడు అనుకో ఏదో మా రకంగా మేము పోయేవాళ్ళం ఎడ కొట్టక అంతేగా అంతేగా నువ్వు ఇంటికి వచ్చి రోజు కొట్టి ఆవిడ ఏడిచి అన్న వండలేక దెబ్బలు తిన్నా ఆవిడేం వండుతుంది వంట చేయలేదు కదా ఇంకేం పని చేస్తుంది ఎట్లా పిల్లల్ని పెంచుతారు అలాంటి తల్లులు పెంపకం సరిగ్గా లేక నేను దొంగనయ్యాను నీకేం పోయే కాలం శుభ్రంగా వండి పెట్టింది కదా అది కాకపోతే ఇది ఏదైతే ఏమి తినటానికి ఏం బాధ రెండు బాగున్నాయిగా రుచిగా నేను చెప్పింది చెప్పినట్టు చేయలేదు కాబట్టి రుచిని కూడా గ్రహించని గుణం కోపం అసహనంతో సాధించేది ఏమీ లేదు కదా సంసారం పాడు చేసుకోవటం అని బుద్ధులు చెప్పాడు అని చెప్పాడు నువ్వు పాడు చేసుకుని ఇట్లా చేసావు ఇట్లా చేస్తున్నావు రేపు వద్దు నాలంటే దొంగకి ఇంకొకడికి తండ్రి అవుతావు నువ్వు అలాంటి వాడే మీ ఇంటో నుంచి వెళ్ళి ఇంకెవరింటో దొంగతనం చేస్తాడు అని చెప్పి అమ్మాయి ఈ నగ నట్రా తీసుకో చక్కగా పెట్టావు భోజనం ఎన్నాళ్ళు అయింది ఇంత మంచి కూర పులుసు తినని మూటకట్టిచ్చిన నగలన్నీ ఎత్తి ఊర్మిళ చేతిలో పెట్టాడు వెళ్ళొస్తానని చీకట్లో కలిసిపోయాడు అక్కడి నుంచి చిరంజీవి ఏనాడు అమ్మాయిని ఏం అనలేదట ఎందుకంటే ఇది చూడు ఎంత చిన్న కథ జయ తండ్రుల తల్లుల దుష్ప్రవర్తన తర్వాత తరాన్ని విపరీతంగా పాడు చేస్తుంది పెద ఉల్లికాడల మీద కొట్లాడుకోవడం చిన్న విషయంగా మనకు నవ్వుతూ కనిపిస్తుంది ఇలాగే పోట్లాడుకుంటారు పెడితే పెట్టేవని పెట్టకపోతే పెట్టలేదని కాఫీలో పాలు ఎక్కువైనాయని లేదా డికక్షన్ తక్కువైందని టీ పొడి ఎక్కువ వేసావు తక్కువ వేసావని దాని మీద కొట్టుకుంటారు కొట్టుకోవటం కొడతారు కూడా జయా చెయ్యి విసిరేసేస్తారు ప్రతి దానికి తగాదా పడతారు తండ్రులే కాదు తల్లులు కూడా చేస్తారు తల్లులు కూడా పిల్లల్ని ముందు అది పెట్టి తర్వాత ఇది పెట్టాలి నేను చెప్పాక నేను చెప్పింది చెప్పినట్టు ఎలా చెప్పానో అలాగే చెయ్యి చాలా మందికి ఉంటుంది ఇలాంటి దుర్గుణం వాటిని కరెక్ట్ చేసుకోకపోతే మన తర్వాత తరాలు ఏం నేర్చుకుంటాయి మన దగ్గర నుంచి తల్లులేమో పిల్లల్ని కాల్చుకు తింటారు తండ్రులేమో భార్య భార్యని కాల్చుకు తింటారు ఒక్కోసారి తండ్రులే భార్యల్ని పిల్లల్ని కూడా కాల్చుకుంటారు రేర్ గా తల్లులు కూడా తండ్రుల్ని కొడుకుల్ని కాల్చుకు తింటారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉంటారు అమ్మో వాళ్ళు కూడా ఉండి అసలు భర్తకి కొడుక్కి టెర్రర్ గా ఉంటుంది తల్లి అంటే అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ తరహా వల్ల మనం సాధించేదేం లేదు అవును తర్వాత తరాలని పాడు చేసేస్తాం వాళ్ళు మీ మొహం తప్పించేస్తారు మీతో ఉండరు పారిపోతారు ఒకళ్ళకి ఒక్కో రకంగా ఉంటుంది ఇతని భార్యకి ఉద్యోగానికి ఉద్యోగం ఉంది ఏదో తిండి పెడతాడు ఎంతసేపు తిడుతుంటే తిండే ఏమి అంతేగా ఈ తిట్లు తిట్టే వాళ్ళంతా పద్ధతులు మార్చుకోవాలని చెప్పడానికి ఈ బుజ్జి ఉల్లికాడలు కదా చెప్పాడు చాలా బాగుంది రమ్మగారు సూపర్ नमस्ते नमस्ते जय